రాయచోటిలో విలేకరిపై జరిగిన కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం రాయచోటి డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీధర్ వివరాలను వెల్లడించారు. ప్రొద్దుటూరుకు చెందిన బీఫ్ వ్యాపారి మహమ్మద్ ఇలియాస్ పశువులను కటిక వ్యాపారానికి తరలించే వ్యాపారం చేస్తూ ప్రొద్దుటూరు పట్టణంలో బీఫ్ వ్యాపారం నిర్వహిస్తూ ఉండేవాడు. వ్యాపారంలో నష్టం రావడంతో 2 సంవత్సరాల క్రితం వ్యాపారాన్ని మానేశాడు. ఈ క్రమంలో మహమ్మద్ ఇలియాస్ ఎనుమల వ్యాపారం చేసే సమయంలో విలేకరి పర్వతరెడ్డి అప్పుడప్పుడు మైదుకూరు సంతకు వెళ్లి ఎనుమల వ్యాపారం చేసే వ్యాపారుల దగ్గరికి వెళ్లి, నేను గోశాల నడుపుతున్నాను, ఎనుమల వ్యాపారం చేసే మీరందరూ నేను వచ్చినప్పుడల్లా డబ్బులు ఇవ్వాలని, లేకుంటే మీ ఎనుమల లోటుతో వెళ్లే లారీలను పోలీసులకు పట్టిస్తానని బెదిరించి డబ్బులు అడిగేవాడని చెప్పారు. వ్యాపారం ఎందుకు మానేస్తావు, వ్యాపారం చేసుకో, నేను రూట్ సెట్ చేసి ఇస్తాను అంటూ అందుకు నాకు 5 లక్షలు ఇవ్వాలంటూ పర్వతరెడ్డి మహమ్మద్ ఇలియాస్ కు చెప్పాడు. ఒప్పందం కుదుర్చుకున్న అతను విడతలుగా 5 లక్షలు ఇచ్చాడు. అయితే వ్యాపారికి రూటు చెప్పకుండా కాలయాపన చేస్తూ రావడంతో పలుమార్లు విలేకరిని అడిగినా స్పందన లేకపోవడంతో అతడు వేరే రూటులో వ్యాపారం చేస్తుండేవాడు. ఇది తెలుసుకున్న విలేకరి, నువ్వు రూటు మార్చి వ్యాపారం చేస్తున్నావు, నా గురించి నీకు తెలియదు, నిన్ను అధికారులకు పట్టిస్తానంటూ బెదిరించి మళ్లీ 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో అతడు 3 లక్షల వరకు అతడికి ఇచ్చినా మళ్లీ బెదిరిస్తుండడంతో విలేకరి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తన వద్ద పనిచేసే ఉత్తరప్రదేశ్కు చెందిన మహమ్మద్ ఇంతిజార్ షేక్ సుహేలాల్కు 2 లక్షలు ఇచ్చి పర్వతరెడ్డిని హతమార్చేందుకు కుట్ర పన్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 5:30 ప్రాంతంలో పర్వతరెడ్డి చిత్తూరు రింగ్ రోడ్లో టీ తాగి అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా నిందితులు అతడిపై కాల్పులు జరిపారు. ప్రొద్దుటూరు వెళ్లి మహమ్మద్ ఇలియాస్ నుంచి డబ్బులు తీసుకుని ఉత్తరప్రదేశ్కు వెళ్లిపోయారు. ఏదో తగిలి గాయమైందనుకున్న అతడు మొదట కడపలోని ఓ ఆసుపత్రికి, అనంతరం వేలూరు సీఎంసీకి వెళ్లారు. అక్కడ వైద్యులు ఆపరేషన్ చేసి శరీరం నుంచి 2 బుల్లెట్లు బయటకు తీశారు. అతడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయచోటి అర్బన్ సిఐ సుధాకర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు ఎనుమల వ్యాపారి మహమ్మద్ ఇలియాస్ ను అరెస్ట్ చేసి అతడు ఇచ్చిన సమాచారం మేరకు ఉత్తరప్రదేశ్కు చెందిన మహమ్మద్ ఇంతిజార్, షేక్ సోహెలాల్ను అరెస్ట్ చేసి విచారించడంతో నిజాలు బయటకు వచ్చాయి. నిందితులు నేరం ఒప్పుకోవడంతో వారిని కోర్టు హాజరుపరిచారు. కాల్పుల సంఘటన కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన రాయచోటి అర్బన్ సిఐ సుధాకర్ రెడ్డి, ఎస్ఐ నరసింహారెడ్డి, వీరబల్లి ఎస్ఐ రహీముల్లా, కానిస్టేబుల్స్ మల్లికార్జున, బరకతుల్లా, మహేందర్ నాయుడులను ఎస్పీ హర్షవర్ధన్ రాజు, రాయచోటి డిఎస్పీ శ్రీధర్ ఈ నెల అంటే ఫిబ్రవరి 23వ సంవత్సరం 2వ తేదీన మాకు కంప్లైంట్ రావడం జరిగింది. కంప్లైంట్ యొక్క భర్త పర్వతరెడ్డిని వేరే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫైరామ్ తుపాకీతో కూడా కాల్చి చంపేందుకు ప్రయత్నించారని, ప్రస్తుతం అతను సిఎంసీ హాస్పిటల్ వెల్లూరులో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని మాకు కంప్లైంట్ రావడం జరిగింది. దీనికి కారణం ఏముంటాయని కూడా అడిగాము మేము. దానిలో పశువుల లారీలకు సంబంధించి వాళ్ళతో కానీ లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారంతో కానీ మా భర్త పైన హత్యాయత్నం జరిగింది అని ఆమె అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. ఈ విషయంగా మనం రాయచోటి పిఎస్ క్రైమ్ నెంబర్ 71/23 అండ్ సెక్షన్ 307 అండ్ ఆర్మ్స్ యాక్ట్ కేసు కింద కేసు రిజిస్టర్ చేయడం అయింది. మన రాయచోటిలో కూడా ఫస్ట్ టైం ఆర్మ్స్ ఉపయోగించి మనిషిని అటెంప్ట్ చేసి చంపాలనుకోవడం ఫస్ట్ కేసు ఇది. నాకు తెలిసినంత వరకు ఇంతవరకు ఇక్కడ కల్చర్ లేదు. ఈ విషయంగా మన ఎస్పీ గారు చాలా తీవ్రంగా ఈ కేసును పరిగణనలోకి తీసుకుని మాకు మా సిఎల్కి ఎస్ఎల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మా ఎస్పీ అన్నమాయ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాశారు. ఆయన ఆదేశాల మేరకు మా సిఐ సుధాకర్ రెడ్డి, రాయచోటి అర్బన్ సిఐ, ఎస్ఐ నరసింహారెడ్డి, వీరబల్లి ఎస్ఐ రహీం వీళ్ళందరూ కూడా ఒక టీంగా ఏర్పడి ఈ విషయంగా విచారణ చేశాము. ఈ ఇన్వెస్టిగేషన్లో మాకు తేలింది ఏమంటే, ఈ ఇంజూర్డ్ పర్సన్ పర్వతరెడ్డి అనే అతను పశువుల వ్యాపారుల దగ్గర నెల మామూలు తీసుకుంటాడని, తీసుకున్నా కూడా మళ్ళా వాళ్ళకి కేసులు వాళ్ళ లారీలను పట్టుకుని కేసులు కట్టిస్తుంటాడని ఒక ఇది ఉంది. అదేవిధంగా రాయచోటి రూట్లో మీ పశువులు తోలుకునేందుకు నేను ట్రై చేసి మీకు అనుమతి ఇప్పిస్తాను అని చెప్పేసి పొద్దుటూరుకు చెందిన ఇలియాస్ అనే అతని దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకున్నట్టు
5 లక్షలు తీసుకున్న తర్వాత అతనికి ఏమైనా ఏ విధంగా కూడా సాయం చేయకుండా అతను వేరే రూట్లో మన పులివెందుల కదిరి ఆ రూట్లో పోతుంటే కూడా మళ్ళీ అక్కడ కూడా పోయి అడ్డుపడి కేసులు పెట్టినట్టుగా వాళ్ళకి బాగా కోపం వచ్చింది. ఈ రకంగా మనకు బాగా ఇబ్బంది చేస్తున్నాడు, ఆర్థికంగా అన్నిటిగా కూడా డబ్బులు తీసుకుని కూడా మాకు ఇబ్బందులు పెడుతున్నారు ఇతను అనేసి ఇతని మీద ఇలియాస్ అనే అతను బాగా కక్ష పెంచుకొని ఇతను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో అతను యాక్చువల్గా ఇలియాస్ ప్రొద్దుటూరులో బీఫ్ అంగడి ఉంది,